గుంటూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ నేతలు ఆలపాటి రాజా పశ్చిమ ఎమ్మెల్యే గల్ల మాధవి పిల్లి మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజా ఘాటు విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెనాలి యువతి సహానా ఘటనపై పరామర్శకు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా సత్య హరిచంద్రుడి తమ్ముడిలాగా మాట్లాడుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గల్ల మాధవి మాట్లాడుతూ శవాలపై రాజకీయాలు చేయడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఏపీలో పులివెందుల ఎమ్మెల్యే ప్రేతాత్మ తిరుగుతుందని అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు దళితులు బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని మాణిక్యాలరావు దుయ్యబట్టారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడుగా పుట్టినట్టున్నాడు. ఈయన తప్పితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎవరు కాపాడలేరని చెప్పడానికి ప్రయత్నించినట్టుగా కనపడతా ఉంది. నేను నిన్న కూడా చెప్పాను, ఈ రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చినటువంటి ఘనత, ఈ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చినటువంటి ఘనత, ఈ రాష్ట్రంలో ఉన్న యువ రక్తాన్ని యువ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఘనత నీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు మిమ్మల్ని అడగాల్సి వచ్చిందంటే, పరామర్శల పేరిట ముఖ్యమంత్రి కాకముందల పరామర్శించినటువంటి పరిస్థితులు, పూర్తిగాని పరామర్శలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైనా పరామర్శించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది మీ తండ్రి గారికి సంబంధించినటువంటి అంశం. నీ హయాంలో జరిగినటువంటి నేరాలలో కానీ, ఆ నేరాల సందర్భంగా చనిపోయిన కుటుంబాలని ఎక్కడైనా ఈ రాష్ట్రంలో పరామర్శించినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ ఇంటి పక్కన జరిగినటువంటి, నీ ప్యాలెస్ పక్కన జరిగినటువంటి అత్యాచారం మీద ఇంతవరకు కూడా నువ్వు కనీసం నోరిప్పల, అక్కడ దాకా ఎందుకు? నీ చరిత్ర ఏమిటి? నీ ఇంట్లో నీ బాబాయ్ చనిపోతే ఆ బాబాయ్ జరిగిన సంఘటన గురించి ఎంతవరకు నువ్వు నోరిప్పల? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మా తాత చనిపోవడానికి కారణం, మా నాన్న చనిపోవడానికి కారణం, మా బాబాయ్ చనిపోవడానికి కారణం తెలుగుదేశం అని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషివి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? స్వయంగా నీ బాబాయ్ కూతురు సునీతమ్మ, నాకు ఈయన వల్ల న్యాయం జరగకపోగా నష్టం జరుగుతూ ఉంది, నా పైన అక్రమంగా కేసులు పెట్టడానికి వెనకట్లేదని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది అంటే, నీ నేర ప్రవృత్తి, నేరపూరితమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాలన ఏ రకంగా గత 5 ఏళ్లలో చేశావు? నువ్వు ఏమిటి నువ్వు చెప్పేది? నీ ఎమ్మెల్సీ స్వయంగా ముద్దా అయితే ఆ ఘటనలో నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? లేకపోతే కోనసీమలో అన్ని అల్లర్లకు సృష్టి కారకుడైనటువంటి ఇవాళ ప్రతిదీ కూడా కనపడతా ఉంది, దాని సందర్భంలో ఎవరినైనా పరామర్శించావా? లేకపోతే హరిప్రసాద్ చనిపోయిన కుటుంబ సభ్యులను ఎక్కడైనా నువ్వు పరామర్శించావా? దుర్గాప్రసాద్ చనిపోయిన కుటుంబ సభ్యులను ఎక్కడైనా పరామర్శించావా? లేకపోతే సలీం గారు సంబంధించినటువంటి మీ బాధిత వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలను ఎక్కడైనా పరామర్శించావా? ఇవాళ పరామర్శల పేరుతో రాజకీయం లబ్ధి పొందటానికి, రాజకీయ బురదని మా మీద వేయటానికి ప్రయత్నించే కార్యక్రమంలో నువ్వు 6 గురికి ఎక్కడో నష్టం జరిగింది, 6 గురికి 6-10 లక్షలు ప్రకటించినటువంటి ఘనత నీకే దక్కింది. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మొన్న 1 కోటి రూపాయలు ఇచ్చావు వరదలకి, ఎక్కడిచ్చావు, ఎవరికి ఇచ్చావు, ఎక్కడ పంపిణీ చేసావు కొద్దిగా చెప్తే ఈ 6 గురికి కూడా మనం చెబుదాం 10 లక్షలు ఇవ్వబోతున్నాడయ్యా పలానా చోట అని చెప్పి. మాటలు అయితే చెప్తా ఉన్నావు నువ్వు, ఎక్కడ నష్టం జరిగితే ఆ నష్టాన్ని వేరే రకంగా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నావు చెప్తే
ఇవాళ చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు లేకపోతే కొత్తగా నూతనంగా ఎంపీగా గెలిచినటువంటి చంద్రశేఖర్ గారు మంత్రి గారు పక్కన ఫోటోలు దిగారు ఇది వాళ్ళాళ్ళే అని చెప్పి స్వయంగా వాళ్ళ అమ్మ చెప్పింది మేము వైసీపీ అని చెప్పి నవీన్ వాళ్ళ తల్లి స్వయంగా చెప్పింది మేము వైసీపీ తోనే ఉన్నాం గతంలో సుధాకర్ రెడ్డి అనే అతను వలవాపురంలో ఇప్పుడు కూడా వైసీపీ నేత ఆ వైసీపీ నేతతో ఉన్నటువంటి అతను ఏదైతే ట్రిబుల్ మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడో ఆ ముద్దాయితో పాటు ఇతను తోడు ముద్దాయి వాళ్ళు ఎవరో వస్తారు ఫోటోలు దిగినంత మాత్రాన ఆ ఫోటోల్ని పెట్టి చరిత్ర మర్చిపోదు లేకపోతే ఊళ్ళో ఉన్న ప్రజలు మర్చిపోరు నువ్వు చెప్పంగానే మసిపూసి మారేడికాయ చేద్దామని ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గు లజ్జా ఉందేమో మాకు తెలియదు కానీ ఇవాళ మేము మా పాలనలో ఇవాళ ఉక్కు పాదంతో అంచివేయదలుచుకున్నాం ఈ రౌడీజాన్ని ఈ అరాచకాలని ఈ అఘాయిత్యాలని ఈ మహిళల మీద దాడి చేసేవాళ్ళని మేము ఎవరిని కూడా క్షమించాం ఎవరు ఎలాంటి వాడైనా సరే రక్షణ లేదు ఈ ప్రభుత్వం లేదని చెప్పడం అనేది చేసి చూపించడం అనేది మా ధ్యేయం చెప్పడం కాదు చేసి చూపించడం అనేది మా ధ్యేయం అందుకనే ఎవరైతే ముద్దాయిగా ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అదే ఇదే సందర్భంలో సీఎం గారు కూడా మానవతా దృక్పథంతో సంబంధం ఉందా లేదా అనేది కాదు ఒక ఆడపిల్లకి నష్టం జరిగిందనే ఉద్దేశంతో ఆడపిల్లకి ఈ రోజున బాధ కలిగి ఈ రకమైనటువంటి మరణం సంభవించిందనే ఉద్దేశంతో ఈ రోజున 10 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది మేము 10 లక్షల రూపాయలు ప్రకటిస్తున్నామని చెప్పి ఈ రోజున ఒక తంతుగా మీరు 10 లక్షలు ప్రకటించినటువంటి సందర్భం నాకు అర్థమవుతా ఉంది ఎందుకు ప్రకటించారు ఏ రకంగా ప్రకటించారు మీకు ఇంకా ఆ వాసనలు వదల్లా మా దగ్గర ఎవడొకడి మీకు జారేయటం దాని ప్రకారంగా మీరు నడవటం అనేది మీకు అలవాటైపోయింది మీరు ఈ అలవాట్లన్నీ కూడా తొందరగా పోగొడతామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా మానవత్వంతో ఆలోచించటం మానేసి రాజకీయం చేయటం ప్రతి రాజకీయానికి రాజకీయంగా అంటగట్టడం ఎవరొకళ్ళ మీద గుడ్డగాల్చి వేస్తే ఏదో రకమైనటువంటి మసి అంటుందని చెప్పి ఈనాడు మీరు భావంతో నడుస్తూ ఉన్నారు నిన్న నువ్వు వస్తున్నావని మేము వస్తామా ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన మనిషిని ఆ ప్రాంతంలో సమస్యలు ఉంటే నీ ఎమ్మెల్యే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు పర్యటించలా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలతో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి నాయకత్వం కింద పెరిగినటువంటి నాయకత్వం మాదందరిది కూడా మీరు సమయం సందర్భాన్ని చూసుకొని రాజకీయ లబ్ధి పొందడానికి పర్యటనలు చేస్తున్నారు తప్పితే మీరు ఎప్పుడైనా సరే ప్రజల్లో ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో చంద్రయ్య ఎలా చనిపోయాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో ఎందుకు మీరు వివక్ష చూపించారు ఈ రోజున గ్రామాల్లో కూడా ఉండనీయకుండా తరిమేసినటువంటి సంఘటనలు ఎన్నున్నాయో మీ అందరూ గుర్తు తెచ్చుకోండి స్వయంగా మీ పాలనలో మీ యొక్క పోలీసు ఆ రోజున ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం స్వయంగా ఇక్కడ క్యాంపు పెట్టి ఆ క్యాంపు నుంచి ఎక్కడికి తీసుకెళ్ళి ఊళ్ళో తీసుకెళ్ళి వదిలిపెట్టిన సంఘటన మీరు అప్పుడే మర్చిపోయారని చెప్పి అడుగుతా ఉన్నా ఎందుకు అలాంటి వివక్ష చూపించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు అలాంటి వివక్ష చూపించినటువంటి పాలన మరలా మీ పాలనలో చూసామని చెప్పి మీకు మనం గుర్తు చేస్తా ఉన్నా మీరు ఈ రోజున ఈ యొక్క పాలన గురించి మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున విమర్శించడానికి మీకు నోరు ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు కానీ ఇప్పటికీ కూడా మీకు సిగ్గు లజ్జ లేకుండా భాషాభావం లేనటువంటి పదాలు వాడుకుంటూ మీరు బతకాలంటే బతకండి కానీ ఈ రోజున ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈ రోజున ప్రతిదీ రాజకీయం చేసి ఏదో మలినం అంటించాలంటే మలినం అంటదు ఈరోజు ఒక్కటే మేము చెప్తా ఉన్నాం మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు దుర్బుద్ధితో చేస్తూ ఉన్నారు మీరు రాజకీయ లబ్ధి పొందామని చేస్తున్నారు చెప్తే మేము చేసే ప్రతి పని కూడా ఏ పని తీసుకున్నా కానీ ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఈ రోజున ఎవరైనా సరే ఒకటి మీ యొక్క జులం ఇక పనికి రాదు అని చెప్పి చెప్పడానికి మేమేమి వెనకాడమని చెప్పి ఇలాంటి జులం ప్రదర్శించాలనుకుంటే ఈ యొక్క ప్రభుత్వంలో మాత్రం సాధ్యపడదు అని చెప్పి ఇలాంటి మాటలకి దోహదపడదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.